చిన్న చిన్న పదాలతో హిందీ నేర్చుకోండి. చిన్న చిన్న పదాలండి, పెద్ద పెద్ద పదాలతో కష్టపడుతూ హిందీ నేర్చుకోవాల్సిన పనిలే. మీకు తెలుగు తెలిసే చాలు, మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. ఇప్పుడు ఉండవచ్చు సూత్రంతో స్పోకెన్ హిందీ. ఏంటండి ఉండవచ్చు అనేది వివరంగా చూద్దాం. నశ్వే కదండి, జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు హిందీలో చెప్పడం ఎలా? జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు హిందీలో చెప్పడం ఎలా? కొన్ని పనులు జరిగి ఉండడానికి అవకాశం ఉంటాయి, మరికొన్ని పనులు జరిగి ఉండడానికి అవకాశం ఉండదు. జరిగి ఉండడానికి అవకాశం ఉన్న పనులు హిందీలో ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే నిష్పే కదండి, ఉండవచ్చు సూత్రం. తెలుగు వాక్యంలో ఉండవచ్చు అని వచ్చినప్పుడు అదేనండి వెళ్ళి ఉండవచ్చు, చదివి ఉండవచ్చు, నేర్చుకుని ఉండవచ్చు, పాడి ఉండవచ్చు, మాట్లాడి ఉండవచ్చు, ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ఆ ఓగే అనే పదం వాడాలి. ఇక్కడ బాగా గమనించండి, ఆ ఓగే అనే పదం వాడాలంటే ఆకు ముందు చుక్కలు పెట్టున్నాను, అంటే అక్కడ వెర్బ్ వాడాలండి. సో పక్క పేజీల వివరంగా వాక్యాలు చూద్దాం. నిర్చిపోయి కదా అండి, తెలుగులో హిందీలో తెలుగులో ఏమే వాక్యాలు చూడండి. ఎన్నున్నాయి మొత్తం? 5 ఉన్నాయి. ఏంటవి? నేను వెళ్ళి ఉండవచ్చు, నేను చదివి ఉండవచ్చు, నేను నేర్చుకుని ఉండవచ్చు, నేను పాడి ఉండవచ్చు, నేను మాట్లాడి ఉండవచ్చు. నేను వెళ్ళి ఉండవచ్చు అంటే హిందీలో మే గయా ఓగా, నేను చదివి ఉండవచ్చు అంటే మే పడా ఓగా, పడ్ ప్లస్ ఆ ఓగా అంటే పడా ఓగా. నేర్చుకుని ఉండవచ్చు సీక్ ప్లస్ ఆ ఓగా అంటే సీకా ఓగా, నేర్చుకుని ఉండొచ్చు అంటే మే సీకా ఓగా. నేను పాడి ఉండొచ్చు అంటే మే గాయా ఓగా. నేను మాట్లాడి ఉండొచ్చు అంటే హిందీలో మే బాత్ కరా ఓగా, బాత్ కరా ఓగా. ఓకే ఇదే విధంగా ఇంకొన్ని వాక్యాలు చూద్దాం. నిశ్వే కదా అండి, తెలుగులో హిందీలో తెలుగులో ఏమున్నాయండి వాక్యాలు? నేను తిని ఉండవచ్చు, నేను చూసి ఉండవచ్చు, నేను చెల్లించి ఉండవచ్చు, నేను రాసి ఉండవచ్చు, నేను నడిచి ఉండవచ్చు. నేను తిని ఉండవచ్చు అంటే హిందీలో మై కాయా కర్ణా ఓగా, నేను చూసి ఉండవచ్చు అంటే మే దేఖ్నా ఓగా, నేను చెల్లించి ఉండవచ్చు అంటే మే దేనా ఓగా, నేను రాసి ఉండవచ్చు అంటే మే లిఖా ఓగా, నేను నడిచి ఉండవచ్చు అంటే మే చరా ఓగా. ఇప్పుడు అన్ని నేను చెప్పుకున్నాము. ఇప్పుడు నేను, మనము, మీరు, అతను, ఆమె, వారు అన్ని ప్రణామం ఉపయోగించుకొని వాక్యం చెప్తారు. నిష్మే కదా అండి, తెలుగులో హిందీలో తెలుగులో ఎన్నున్నాయి వాక్యాలు? 6. ఏంటి? నేను వెళ్ళి ఉండవచ్చు, మనం వెళ్ళి ఉండవచ్చు, మీరు వెళ్ళి ఉండొచ్చు, అతను వెళ్ళి ఉండొచ్చు, ఆమె వెళ్ళి ఉండొచ్చు, వారు వెళ్ళి ఉండవచ్చు. నేను వెళ్ళి ఉండవచ్చు అంటే మే గయా ఓగా, ఓగా అన్నప్పుడు ఆ వచ్చింది చూడండి. అదే నేను వెళ్ళి ఉండవచ్చు అని ఒక స్త్రీ చెప్పింది అనుకోండి, మే గయా ఓగి అన్నాడు. చెప్పే కదా ఇంతకుముందు, మనం వెళ్ళి ఉండొచ్చు, హమ్ గయా ఓగే, ఏ రావాల సౌండ్ ఏ, ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. మీరు వెళ్ళి ఉండవచ్చు, తుమ్ గయా ఓగే, అతను వెళ్ళి ఉండొచ్చు, ఉస్కో గయా ఓగా, ఆమె వెళ్ళి ఉండొచ్చు, ఉస్కో గయా ఓగి, వారు వెళ్ళి ఉండవచ్చు. వారు వెళ్ళి ఉండొచ్చు అంటే ఉన్ లోగోంకే గయా ఓగే. ఓకే నిశ్చయ కదండి,
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డాష్ అంటే అక్కడ వెర్బ్ పెట్టేది ఆవోగా సూత్రం సాయంతో వాక్యం హిందీలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా ఆవోగా సూత్రం ద్వారా హిందీలో ఎలాంటి వాక్యాలైనా ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరని నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా పెద్ద పెద్ద వాక్యాలైనా ఎన్నైనా ఈ ఆవోగా సూత్రం ద్వారా మాట్లాడవచ్చు. ఇక ఈ ఆవోగా సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఈ సూత్రం అయిపోయింది, నెక్స్ట్ సూత్రంలో కలుద్దాం. ఓకే.